Hi, friends. అందరు నమస్కారం చాలామంది ఈ గ్రామం మరియు వార్డు వాలంటీర్లు అయితే జనవరి ఒకటి నుంచి వాహనాల ద్వారా రేషన్ పంపిణీ చేయడానికైతే సిద్ధమవుతున్నారు అలాగే అన్ని ఏరియాలు కూడా వాహనాలు అనేవి రావడం జరుగుతుంది అన్ని మండలాలకు అన్ని జిల్లాలకు కూడా అయితే చాలామంది మన సబ్స్క్రైబర్స్తో పాటుగా వ్యూవర్స్ కూడా కామెంట్ చేయడం జరిగింది అసలు ఈ వాలంటీలు వాహనాలతో ఈ వెహికల్స్తో ఏ విధంగా రేషన్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తారు లోన్ ఏముంటాయి మనం ఏమేం చేయాలి అసలు మనకు కావలసినటువంటి సౌకర్యాలు ఉంటాయా లేవని చాలామంది డౌట్ పడుతున్నారు సందేహపడుతున్నారు మీకు ఈ వీడియోలో మీ యొక్క అన్ని సందేహాలు కూడా క్లారిఫై చేస్తాను అసలు వాహనం లోపల ఏముంటుంది బయట ఏముంటుంది మనం ఏ విధంగా రేషన్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయాలి అనేది అయితే మీకు పూర్తి వివరణతో ఈ వీడియో చేయబోతున్నాను దయచేసి ఈ వీడియో చూస్తున్న వారందరూ లైక్ చేసి కాస్త సపోర్ట్ అయితే ఇచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియో పది మందికి చేరుతుంది దయచేసి మీరు అందరూ కూడా లైక్ చేసి మన వ్యూవర్స్కు అలాగే మీ యొక్క వాలంటీర్లు ఫ్రెండ్స్ కూడా అందరికీ కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తెలిసిందనమాట దయచేసి వీడియో మీరు చేయాల్సిందా లేదా ఒకటే ఈ వీడియో పూర్తిగా చివరి దాకా చూస్తే ఒక ఇన్ఫర్మేషన్ అనేది మీకు తెలుస్తుంది అనమాట వాలంటీర్ వాహనం అసలు ఈ వెహికల్ ఏముండే మీరు చూద్దాం ఫ్రెండ్స్ అలాగే మొదటిసారి మన ఛానల్ వచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఎటువంటి అప్డేట్ వచ్చినా మీకు తెలియని చేయడం జరుగుతుంది ఇంకా అప్డేట్ చేయకుండా ఇక్కడ వచ్చినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వెహికల్ అనేది ఈ విధంగా ఉంటుందండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసినట్లయితే ఇక్కడ రౌండ్ సర్కిల్లో ఒక సైరన్ ఇవ్వడం జరిగింది ఇక్కడ చూడొచ్చు మైక్ లాంటిది అనమాట పూర్వం ఈ విధంగా మైక్లు ఉండే చూసారా ఆ విధమైన మైక్ అనేది ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది మైక్తో పాటుగా మనకు ఒక లైట్ సదుపాయం కూడా ఇవ్వడం జరిగింది అలాగే ఇక్కడ చూసినట్లయితే మనకు ఈ యొక్క కార్నర్లో చూసినట్లయితే ఇక్కడ సౌండ్ అలాగే ఇన్సైడ్ ను సైరన్ బాక్స్ ఉంటుంది అలా వచ్చినట్లయితే మనకి ఇక్కడ చూడొచ్చు రైట్ సైడ్ ఆఫ్ వెహికల్ డిజైన్ చూసినట్లయితే రైట్ సైడ్ ఏ విధంగా ఉంటుందో ఈ యొక్క చూద్దాం వాహనం సంబంధించి ఇక్కడ చూడొచ్చు మనకు రైట్ సైడ్ అనమాట ఇక్కడ చూసినట్లయితే ఎల్ఈడి లైట్ అనేది ఈ యొక్క మీద టాప్లో ఫిక్స్ చేయడం జరిగింది ఇక్కడ చూడొచ్చు లైట్ అంటే రాత్రిపూట ఒకవేళ మీకు లేట్ అయినా సరే రేషన్ డిస్ట్రిబ్యూట్ అయినా సరే మనకి ఎర్లీ మార్నింగ్ అయినా రాత్రి అయినా ఈ యొక్క లైట్ అనేది ఉపయోగపడుతుంది అనమాట అలాగే ఇక్కడ వచ్చేసరికి మనకి ఇక్కడ చూడొచ్చు డోర్ హ్యాండిల్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది దాంతోపాటుగా మనకు డోర్ లాక్ గోర్ సిస్టమ్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట ఈ యొక్క లాక్ కూడా పెట్టుకోవచ్చు అనమాట అయితే ఈ యొక్క వాహనంలో ఏ విధంగా ఎక్కాలనేది కూడా ఇక్కడ స్టెప్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ చూడొచ్చు మనకి స్టెప్స్ అనమాట ఇవి ఇక్కడ వెహికల్ రైట్ సైడ్ స్టెప్స్ ఇవ్వడం జరిగింది ఇక్కడ లాగ్ ఇవ్వడం జరిగింది సో ఈ విధంగా మనకు డోర్ హ్యాండిల్ కూడా ఉంటాయి రైట్ సైడ్ అనమాట అలాగే మనకు ఇన్సైడ్ అంటే వాహనం లోపల ఏమేమి ఉంటాయో సో చాలా మంది అభ్యర్థులు ఏ విధంగా ఉంటుందని చాలా మంది డౌట్ పడుతున్నారు అనమాట ఇక్కడ చూడొచ్చు మనకు లోపల వచ్చేసరికి మనకి ఇక్కడ చూడండి ఫిమేల్ కనెక్టర్ అనమాట ఇక్కడ చూసినట్లయితే ఫిమేల్ కనెక్టర్ బాక్స్ అయితే ఉంది అలాగే ఇక్కడ మనకు మల్టిపుల్ బాక్స్ అనమాట ఈ యొక్క బాక్స్లో ఇక్కడ చూసినట్లయితే బాక్స్ అనేది అన్ని పెట్టుకోవచ్చు మన వస్తువులు థింగ్స్ వస్తువులు అంటే సెల్ సెల్ఫోన్లు కానివ్వండి మనకి అడాప్టర్ కానివ్వండి ఏదైనా ఇన్ కేస్ బాక్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది దాంతోపాటుగా మనకి ఎవరికైనా సరే సడన్గా ఏదైనా జరిగినట్లయితే సడన్గా యాక్సిడెంట్ కానీ వాళ్ళకైతే ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అనమాట దీంట్లో అన్ని రకాల కిట్ అయితే ఉంటుంది అన్నమాట ఏదైనా సడన్గా మీకు గాయలు అయినట్లయితే అందులో ఆయోడిన్ కానివ్వండి దూది కానివ్వండి ఇలా సంబంధించిన వంటి వస్తువులు కూడా ఈ యొక్క బాక్స్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది అలాగే మనకు ఇంకా చూసినట్లయితే ఇక్కడ సడన్గా ఏదైనా ఫైరు మనకు ఏర్పడిందంటే అక్కడ ఆక్సిజన్ సిలిండర్ లాంటిది ఒక బా ఒక సిలిండర్ కూడా ఇవ్వడం జరిగింది అలాగే మనకి ఇక్కడికి వచ్చేసరికి మైకు మైక్ కూడా ఇవ్వడం జరిగిందండి ఇక్కడ చూడొచ్చు ఇక్కడ మీరు కూకున్నటువంటి ఈ కుర్చీ పైన ఇక్కడ మైక్ అయితే ఉంది మీరు వినియోగదారులని కూర్చొని మీరు పిలవచ్చు అనమాట సో పిలిచినట్లయితే వాళ్ళు మీ దగ్గరికి వచ్చేసరికి మీరు అయితే ఈ విధంగా రెస్పాండ్ అవుతారు ఇది చూసినట్లయితే సిట్టింగ్ అనమాట ఇది సిట్టింగ్ నా బాగుంటే అనమాట ఇక్కడ మీరు ఇక్కడ డోర్ పక్కనే అనమాట అక్కడ ఎవరైతే రేషన్ డిస్ట్రిబ్యూట్ చేస్తారో అక్కడ కూర్చొని అక్కడ రేషన్ చిక్కు ఉంటుందన్నమాట ఇక్కడ చూసినట్టయితే తోక ఉందనమాట తోక ఇక్కడ చూడండి ఇక్కడ తోక టాప్ పైన ఈ తోక అయితే ఉంది ఇది ఫ్రంట్ సైడ్ డోర్ అనమాట డోర్ ఈ విధంగా లాక్ చేసేవచ్చు అనమాట అలాగే మనకు ఇంకొన్ని వస్తువులు వచ్చేసరికి కార్గోలో ఈ విధంగా ప్రొవైడ్ చేయడం జరిగింది మనకు ఫెసిలిటీస్ ఏమున్నాయి అసలు ఈ వాహనంలో ఫెసిలిటీస్ ఏమున్నాయి చూసినట్లయితే ఇక్కడ చూడొచ్చు మనకు ఒక లైట్ ఒక ప్లాగ్ ఎక్కడ జరిగిందన్నమాట ప్లాగ్ స్విచ్ అనమాట ఏదైనా సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవడం కానీ ఏదైనా లైట్ పెట్టుకోవడానికి కానీ ఫ్యాన్ పెట్టుకోవడానికి ఈ విధంగా జరిగింది అలాగే ఇక్కడ ఫ్యాన్ ఫెసిలిటీస్ కూడా ఇవ్వడం జరిగింది దాంతోపాటు ఇక్కడ చూసినట్లయితే మనకు కాట దీన్ని కాట అంటారు దీని అచ్చ మన భాషలో చూడాలంటే తోక తోక వేసే ఇక్కడ కాట ఇవ్వడం జరిగింది అనమాట ఇక్కడ వెయిట్ బకెట్ అని ఉంటుంది బైకెట్ ద్వారా మనమైతే రేషన్ డిస్ట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది అన్నమాట దాంతోపాటు మనకి ఇక్కడ చూసినట్లయితే ఇన్సైడ్ అనేది లెడ్రైట్ ఉంటుందన్నమాట ఇక్కడ ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ లైట్ అనమాట ఇక్కడ ఏదైనా చెక్ అయిపోయినట్లయితే నైట్ పూట లైట్ కూడా వేసుకోవచ్చు దాంతోపాటు ఇక్కడ నోటీస్ బోర్డు ఇవ్వడం జరిగిందండి సో ప్రతి ఒక్కరు ఇక్కడ చూడండి ఈ కార్నర్లో ఉంచినట్లయితే ఈ నోటీస్ బోర్డు అంట ఇందులో మనం డిస్ప్లే చేయొచ్చు ఏ రేషన్ సరుకులు ధర ఎంత ఉన్నాయి అనేది ఇదిగో ఇక్కడ మెన్స్ చేసుకొని రాసుకోవచ్చు అనమాట ఎర్లీ మార్నింగ్ స్కిచ్ పెన్తో ఈ విధంగా రాసుకొని మనం కేజీ ధర అంటే కందిపప్పు ఎంత ఉంది రేషన్ బియ్యం ఎంత ఉన్నాయి పంచదార ఎంత రేటు ఉన్నాయి ఇక్కడ నోటీస్ బోర్డు కూడా ఇవ్వడం జరిగింది దాంతోపాటు ఇక్కడ చూసినట్లయితే ఫుట్వేర్ మనకు సాధారణంగా మన ఫుట్వేర్ చూసినట్లయితే మనం గవర్నమెంట్ బస్సులో చూస్తూ ఉంటాం ఏ విధంగా అమెరిక్ చేసినటువంటి ఉందో అటువంటి ఫెసిలిటీతోనే మనకు ఫుట్వేర్ కూడా ఇవ్వడం జరిగిందండి సో అంత సింపుల్గా అంత కాస్ట్గా పెట్టడం జరిగింది ఇందులో ఒక చూసినట్లయితే ఒక ఇల్లు ఉంటుంది ఉంటుందన్నమాట ఈ యొక్క వాహనం అనేది లైటు ఫ్యాను అలాగే తోకవ ఇక్కడ లైటు అలాగే నోటీస్ బోర్డు ఇక్కడ ఫుట్టు ఇక్కడ బకెట్ ఇలా లైటు ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది జరిగింది ఇంకా మన డీప్ వచ్చేసరికి ఏ విధంగా పనిచేస్తాయని ఒక విషయం కూడా మనకి ఇలా ఇవ్వడం జరిగింది ఈ మాన్యుల్లో మీద వచ్చేసరికి ఒక హుక్ అయితే ఉంటుంది ఈ హుక్ ద్వారా రేషన్ బకెట్ అనేది ఏలబడుతూ ఉంటుంది ఇందులో మన రైస్ వేసినట్లయితే వినోదారు ద్వారా ఈ యొక్క రేషన్ బియ్యం అనేది సంచులు వేయడం జరుగుతుంది అనమాట ఇలా వేసిన తర్వాత ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ బ్యాక్ సైడ్ హ్యాండ్లు అయితే ఉంటుంది అనమాట హ్యాండిల్ ఉంటుంది హుక్ ఉంటుంది ఇలా మనకి ఇక్కడ చూసినట్లయితే మేబీ హుక్ అనమాట స్పెషాలిటీకి సంబంధించి మేబీ హుక్ ఉంది ఈ విధంగా మనకు వాహనాలు ఈ విధంగా ఉంటాయి అలాగే మనం బ్యాక్ సైడ్ వచ్చేసరికి చూడండి మనకు ఆల్మోస్ట్ అందరికీ తెలిసిన విషయమే ఒక స్టెపిని అయితే ఇవ్వడం జరిగింది అనమాట ఏదైనా సడన్గా ప్యాచ్ అయినట్లయితే ఒక స్టెపిని అప్పటికప్పుడు అమర్కి చేసే స్టెపిని టైర్ ఉంటుంది ఆ విధంగా కూడా పెట్టుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా వాహనాలు ఈ విధంగా ఉంటాయి అనమాట మీరైతే టెన్షన్ పడాల్సిన అవసరం కూడా లేదు ఇక్కడ ఇది కుర్చీ మేబీ మీకు సింపుల్గా చెప్పాలనుకుంటే ఇది ఒక కుర్చీ అనమాట ఇక్కడ కూర్చుంటారు ఎవరైతే వాలంటీర్లు కానీ మీ యొక్క ఎవరో మెయిన్గా బాధ్యత తీసుకుంటారు కదా వాళ్ళైతే ఇక్కడ కూర్చుంటారు వాళ్ళతో పాటుగా ఇక్కడ ఈ రేషన్ బకెట్ అనేది ఇక్కడ ఉంది సో ఈ విధంగా వాళ్ళు బియ్యం అనేది కూల్సిస్తారు అయితే ఈ రేషన్ బియ్యం అనేది ఎవరు అని చాలా మంది డౌట్ పడవచ్చు ఇక్కడ మేబీ ఇక్కడ డీలర్ని కూర్చిపెట్టే అవకాశాలు కూడా లేకపోలేదు ఎందుకంటే డీలర్ కూడా మనకైతే ఇదివరకు మనం వెళ్ళి తీసుకొచ్చే ఇప్పుడు వాహనాలు ఉన్నాయి కాబట్టి నేరుగా డీలర్లు ఈ యొక్క కూర్చుని కూర్చోబెడతారు మీకైతే ఎటువంటి ట్రాన్స్ కూడా అవసరం లేదు వాళ్ళ యొక్క బియ్యం కొలతలు అనేవి చూసుకుంటారు జస్ట్ మీరు వినేదారులు ఈ యొక్క పిలిపించేసి వాళ్ళు వేలు మొదలు వేసి ఓటీపీ వచ్చిందంటే ఆ యొక్క ఓటీపీ చెప్పేసి రేషన్ బియ్యం అనేది వన్ బై వన్ ఇప్పించడమే వాలంటీర్ పని ఇక్కడ మేబీ ఇక్కడ ఉన్నటువంటి చీర్లు ఇక్కడ రేషన్ డీలర్ని కూర్చొని మీరు అయితే ఎటువంటి ట్రాన్స్ఫర్ పడాల్సిన అవసరం కూడా లేదు ఈ విధంగా మనకు మాన్యువల్ ద్వారా పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా రావడం జరుగుతుంది ఇక్కడ అనకూడదని ఒక ఒక ఇల్లు మాదిలో డిజైన్ చేయడం జరిగింది లోన చూసినట్లయితే అలాగే ఈ మాన్యువల్ కావాలనుకుంటే మన టెలిగ్రామ్ గ్రూప్ అయితే క్రియేట్ చేయడం జరిగింది ఇక్కడ చూడొచ్చు లింక్ అనేది డిస్క్రిప్షన్ ఇవ్వడం జరిగింది అనమాట ఆ లింక్లో మీరు జాయిన్ అయినట్లయితే ఈ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో ఒక లింక్ అయితే ఇస్తాను సో ప్రతి ఒక్కరి మాన్యువల్ ద్వారా అర్థం చేసుకోవచ్చు వాహనాలు ఏముంటాయి ఏంటి అనేది ఇక్కడ చూసిన ప్రతి ఒక్క వివరణ మీకు ఇవ్వడం జరిగింది సో అలాగే మన ఊళ్ళో కూడా రావడం జరుగుతుంది కాబట్టి మనకు జనవరి ఫస్ట్ నుంచి ఓటీపీ ఎంటర్ చేస్తే మనకు రేషన్ బియ్యం ఇవ్వడం జరుగుతుంది ఇది అయితే ప్రతి ఒక్క గుర్తు పెట్టుకోవాలి ఓటీపీ ఉంటేనే రేషన్ అనేది ఉంటుందన్నమాట సో గ్రామం మరియు వార్డు వాలంటీర్లు అనేది పెద్ద స్ట్రెస్ అయితే పడాల్సిన అవసరం అయితే ఫస్ట్ రోజు కొంచెం కొత్తగా ఉంటుంది కాబట్టి ఆ తర్వాత అలవాటు అయిపోతుంది ఎటువంటి ట్రాన్షన్స్ అయితే లేదు ఇక్కడ డ్రైవర్ మాత్రం ఉంటారు కాబట్టి వాళ్ళు వీధి వీధి తిప్పుతారు మీరు చేయాల్సిందల్లా వినేదాలను ఈ వ్యాన్ దగ్గరికి తీసుకురావడమే అక్కడ వాళ్ళు ఓటీపీ ఎంటర్ చేసి మనం మ్యాపింగ్ చేసినట్లయితే అక్కడ రేషన్ డీలర్లోనే కూర్చుంటారు అన్నీ వాళ్ళే చూసుకుంటారు మేబీ రేషన్ డీలర్లు ప్లస్ వాహన డ్రైవర్లు వాళ్ళే ఎక్కువ పని ఉంటుంది మీరు చేసిన నెల వినోదాలు అక్కడ వాహనం వద్ద తీసుకురావడమే ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో చూసినా కదా ఈ వీడియోలో పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమైంది అనుకుంటున్నాను ఇంకా ఎవరికైతే అర్థం కాలేదో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా ప్రతి ఒక్కరికి వివరణ ఇస్తాను సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన మిత్రులకు లైక్ చేసి షేర్ చేయండి వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తెలియజేసిన వారు అవుతారు తప్ప తప్పకుండా మన ఛానల్ సక్సెస్ డైలీ ఫాలో అవ్వండి జై హింద్